జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ 1 మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. ఆయన కోసం మేము పోరాడుతాం, ఆయన కోసం మేము అందరిలోకి వెళ్తాం, ఆయన చేసిన సంక్షేమం గురించి మేము ప్రతి ఒక్కరి దగ్గర చెప్తాం. ఆయనకి ఆయన కోసం అడ్డమైన ఈ వాలంటీరు ఉద్యోగాలు మాకు వద్దండి. మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆయన కోసం మా ఉద్యోగాల్లే కాదు మా కుటుంబాలే మొత్తం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి. ఆయన కోసం మేము ఎంతవరకైనా పోరాడుతాం. ఆయన్ని గెలిపించడమే మా ఆశయం. అలాగే ఇక్కడ మాకు జగన్ గారు పైన జగన్ గారు ఎంతైతే మాకు మేలు చేశారో మాకు ఇక్కడ నాన్నగారు కూడా అంతే సహాయం చేశారండి. మాకు ఈ గుర్తింపులు అవన్నీ వచ్చిందంటే పైన జగన్ గారు ఇక్కడ నాన్నగారు వల్ల అండి. వాళ్ళ కోసం మేము మా యొక్క పదవుల్ని మేము స్వచ్ఛందంగానే రిజైన్ చేసామండి. ఇందులో మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ కోసం మేమైతే మాత్రం ఎంతవరకైనా వెళ్తాం. వాలంటీర్ని క్లస్టర్ 20 నేను నా క్లస్టర్లో 50 మంది కుటుంబాలకి ఏం చేసానో నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా 50 కుటుంబాలకి నేనే సీఎం. అలాంటి వాల్యూ ఇచ్చారు నాకు. అలాంటిది ఇప్పుడు అదే నేను క్లస్టర్లోకి వెళ్ళి నా కుటుంబాల దగ్గరికి నా 50 కుటుంబాల క్లస్టర్కి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ అడ్డుగా ఉంది. దాన్ని స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి మేము సిద్ధపడ్డాం. జగన్ అన్న కోసం ఎవరైనా అవుతాం లేదా సొరైనా అవుతాం, జగన్ అన్న ఒక్కడి కోసం ఏదైనా చేస్తాం. ఎవరికి తగ్గేది లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ వాళ్ళు ఎదురు నిలబడి ఆలనాని గారి కోసం జగన్ గారి కోసం కష్టపడతాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నా పేరు జగదీష్ అండి. మా దేలూరు అరుంధతిపేట 42వ సచివాలయం. నేను వాలంటీర్గా C30 క్లస్టర్లో పనిచేస్తున్నాను. ఈరోజు నాతో పాటుగా మా సచివాలయం మొత్తం 15 మంది నా జగన్ గారి కోసం రాజీనామా చేసాం. మేము ఎంతవరకైనా జగన్ గారి కోసం ముందుకెళ్తాం. కిందట ఎలక్షన్ కూడా జగన్ గారి కోసం పనిచేశాం. ఆయన మాకు అనేది ఒక గుర్తింపు ఇచ్చారు. ఈసారి కూడా మేము జగన్ గారి కోసం ఆయన గెలుపు కోసం చాలా వరకు కృషి చేస్తాం. ఆలనాని గారు కూడా ఏలూరులో మళ్ళీ రావాలి, ఎందుకంటే ఏలూరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కూడా ఏలూరు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. అందుకని చెప్పి మా సచివాలయంలో ఈరోజు మొత్తం 15 మంది రాజీనామా చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మీరు వాలంటీర్ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మట్టికి విమర్శ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్ని ఏమనకుండా చూసుకుంటున్నారు. మేము వస్తే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు. అంతకుముందు వాళ్ళు ఇష్టాసారంగా అనేసి ఇప్పుడు మళ్ళీ మేము వచ్చాక అధికారంలో వాలంటీర్ని వచ్చేస్తా ఇచ్చేస్తా వాలంటీర్లకి మేము ఒక గుర్తింపు అనేది తెస్తామంటే మేము అంతవరకు నమ్మం. ఎందుకంటే ఆయన ఫస్ట్ తిట్టేసి ఇప్పుడు మమ్మల్ని ఆయన పార్టీకి పనిచేస్తామని చెప్పి మమ్మల్ని జోగొడుతున్నారు. మేము ఎంతసేపు కూడా మా గుర్తింపు అనేది మీ కరోనా టైంలో ఎంతవరకు జనంకి మంచి చేస్తామో జనంకి తెలుసు, మాకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. గత 20 సంవత్సరాలుగా
దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.